हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मन चयबो रेसीपी टमाटा पचड़ी दाखिल कावास पदार्थ टमाटालु चिंतपंडु कारम पसुपु उप्पु मेंतुपिंडी आवुपिंडी तालिंपु दिनुसुलु वेल्लुल्लि एंडुमिरपकायलु करेपाकु आयिल్ स्टव్ వెలిగించుకుందాము ఆయిల్ వేసుకుందాము టమాటాలు వేసుకుందాము మగ్గడానికి ఉప్పు వేసుకుందాము ఎంత చింతపండు వేసుకోవాలండి ఇప్పుడే వేసుకోవాలి మగ్గుద్ది దాంట్లో ఈ నీరంతా పొయ్యేంత వరకు మనం వేయించుకోవాలి ఇంకొంచెం నీరు ఉంది ఆ నీరంతా ఉడికే వరకు అయిపోయే వరకు ఒక రెండు నిమిషాలు ఉంచుకుందాము ఒకసారి కలపెట్టుకుందాం ఇప్పుడు మనం పోసిన నూనె అంతా పైకి వచ్చింది అంటే లోపల ఉన్న నీరు మొత్తం ఇంకిపోయి నూనె బయటికి తేలిందంటే ఇప్పుడు అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాము మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాము స్టవ్ వెలిగించుకుందాము ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి పచ్చడి కదా ఆయిల్ కాగిందండి ఇప్పుడు మనం పోప్ దినుసులు వేసుకుందాము వెల్లుల్లి వేసుకుందాము ఎన్నిచి వేసుకుందాము కరేపాకు వేసుకుందాము ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం ఈ టమాటా పేస్ట్ తాలింపులో వేసుకుందాము ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము మెంతు పిండి వేసుకుందాము ఆవు పిండి వేసుకుందాము కారం వేసుకుందాము ఇంకా కొంచెమే వేసుకున్నాము ఉప్పు ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు వేసుకుందాము ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి పచ్చడి రెడీ అయ్యింది బౌల్ లోకి తీసుకుందాము
అప్పుడు మనం టమాటా పచ్చడి చేసుకోవాలనుకుంటాం కదండి ఇలా చేసుకోవాలి ఈ పచ్చడి నెల రోజుల వరకు నిల్వ ఉంటది ఇలా చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకున్నా 2-3 నెలలు ఉంటది బయట పెడితే 1 నెల రోజులు ఉంటది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి।